పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో స్వంత ఖర్చులతో శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ కాలనీ ప్రజలు అభినందనీయులని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసన మనోహర్ రెడ్డి ప్రశంసించారు. అంబేద్కర్ కాలనీలో కమ్యూనిటీ హాల్తో పాటు గ్రామంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దాసరి హామీ ఇచ్చారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో కాలనీ ప్రజలు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ శుద్ధ జల కేంద్రాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న పల్లె దవాఖాన భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కొత్తపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి గ్రామ ప్రజలు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు డబ్బు జమ చేసి శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. శుద్ధ జలం వల్ల ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ఇలాంటి గొప్ప ఆలోచన పెద్దపల్లి జిల్లాలో ఎక్కడా ఎవ్వరూ చేయలేదన్నారు. శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న కాలనీ ప్రజలకు అభినందనలు తెలిపారు. గ్రామంలో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి 30 లక్షల రూపాయలను నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో 25 లక్షల రూపాయలు పనులు నిలిచిపోయాయన్నారు. అలాగే సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించిన 10 లక్షల రూపాయలు కొత్తపల్లి గ్రామానికి వచ్చాయని తెలిపారు. మొత్తం 35 లక్షల రూపాయల ఖర్చు చేస్తే మళ్లీ నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే గ్రామంలో త్వరలోనే ఎస్సీ కమ్యూనిటీ హాల్ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పెద్ద కల్వల నుండి ఓదుల వరకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి 36 కోట్ల రూపాయలు మంజూరైనట్టు ఎమ్మెల్యే దాసరి తెలిపారు. ఇది మాది అనే భావన ఉంటుంది. మేము అందరం సమిష్టి కలిసి చేసుకున్నాం కనుక కాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా ఇది మాది అనే భావనతో ఉంటారు. అప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ దీని మీద హక్కు ఉంటుంది కనుక అందరు కలిసి చేసుకున్నాం కనుక మరి దీన్ని నిర్మించుకోవటం ఏర్పాటు చేసుకోవటం దీని నిర్మాణం కూడా సులభమవుతుంది మనకు. అట్లాగే దీనివల్ల మంచినీరు వస్తుంది కనుక శుద్ధి అయిన నీరు వస్తుంది కనుక మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. దాంతో మనకు మేలు అవుతుంది. ఇప్పుడు ఒక మంచి ఆలోచన చేసుకొని అట్లాగే మరి కాలనీ వాసులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. అట్లాగే కష్టాల్లో ఇబ్బందుల్లో మంచి చెడ్డల్లో కొంత ఆర్థికంగా సహాయం చేసుకునే విధానం ఉండాలన్న ఆలోచనతో మరి ఇబ్బంది ఉన్నప్పుడు కొంత ఆర్థికంగా చేయిద్దనిచ్చే విధంగా మరి ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి ఆలోచన. ఎక్కడ లేదు ఇది. ఇన్ని మన నియోజకవర్గంలో ఎవరు కూడా ఇటువంటి గొప్ప ఆలోచన చేయాలి. గ్రామ అభివృద్ధిలో కూడా మనం ముందుకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. గతంలో శంకర్ వాళ్ళు సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ అభివృద్ధి కొరకు కూడా కొంత కృషి చేయటం జరిగింది. అప్పుడు కూడా కొంత గ్రామానికి నిధులు ఇచ్చడం జరిగింది. కొంతవరకు పూర్తి చేసినాం. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ వాస్తవంగా అప్పుడే ఒక 30 లక్షల రూపాయలు గ్రామంలోని సిసి రోడ్లకు మరి ఎస్డిఎఫ్ ద్వారా కేటాయించడం జరిగింది. కానీ ఎందుకు అది ఆలస్యమైపోయి అది ఇప్పటి వరకు కూడా అట్లాగే నిలిచిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక 25 లక్షలు దానిలో ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేయాలని చెప్పి మరి మొన్ననే ఇక్కడ మరి సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామస్తులందరూ వారందరూ కూడా కలిసి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కానీ ఇంకా పని మొదలు చేస్తాం. ఆ పని త్వరగా పూర్తి చేయాలి, సమయం లేదు. ఆ 25 లక్షలతోని సీసీ రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చి కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించినప్పుడు ప్రతి గ్రామానికి ఒక 10 లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ నుండి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్, సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, గ్రామ పంచాయతీ సర్పంచ్ సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. కొత్తపల్లి గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వారు 10 లక్షల గ్రాంట్ ను సాంక్షన్ చేసిండ్రు. ఆ యొక్క 10 లక్షలతోని ఈ యొక్క
పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఈ యొక్క నీటి నిల్వ అనేది వర్షాకాలంలో కూడా ప్రధానమైన సమస్య ఆ యొక్క నిధులతోని పూర్తి కావడానికి అది చిన్న సమయంలో కొట్టే ఈ యొక్క వారం పైన లోపట ఆ యొక్క అది క్లియర్ అయిపోతుంది మీకు అంటే ఉదాహరణ చెప్తున్నా అంటే వారి ఆలోచన విధానమంతా గ్రామాలు అభివృద్ధి దిశలో రైతులకు ప్రత్యేకంగా మనము వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు గనుక రైతుకు కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి నీరు సౌకర్యం గాని కరెంట్ గాని తర్వాత రోడ్ల సౌకర్యం గాని మార్కెటింగ్ సౌకర్యం గాని ఇట్లా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారు ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించుకుంటూ ప్రభుత్వం ద్వారా మనకు ఇయల వితంతు పెన్షన్ గాని అనేక రకాలైనటువంటి పెన్షన్స్ గాని మరి అలా అద్భుతంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అందరికీ అందబడతా ఉన్నాయి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక గొప్ప ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి వైనం ఏది ఏమైనా అంటే ఇలా అన్ని రకాల డెవలప్మెంట్లు జరుగుతున్నటువంటి తరుణంలో ఇలా మీ కాలనీకి సంబంధించినటువంటి మరి పనులు కూడా గౌరవ శాసనసభ్యుల గారికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అనంతరం ఎమ్మెల్యే దసర మనోహర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి టీఎన్టీఓ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ ఎస్ఐ మహేందర్లను శాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాయి కృష్ణ పల్లె సదానందం పెరక సమ్మయ్య పెరక సంతోష్ పెరక శివకుమార్ వరప్రసాద్ పల్లె విజయ్ పెరక వంశీకృష్ణ జోగురాజయ్య పెరక నరసయ్య పెరక ముగిలయ్య కనుకుంట్ల సదానందం పెరక ఇజ్రాయిల్ పెరక రాజేందర్ జోగు రాజ్ కుమార్ పెరక వెంకటేశం పెరక ప్రశాంత్ పెరక దేవరాం పల్లె రాజేశం తదితరులు పాల్గొన్నారు